నేడు వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం ఇంటికలపల్లి గ్రామంలో స్థానిక విశ్వ బ్రాహ్మణ మహిళా సంఘాలకు రుణాలు అందించేందుకు గాను ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్న తెలంగాణ విశ్వ బ్రాహ్మణ కోఆపరేటివ్ రాష్ట్ర అధ్యక్షులు తోగిటి సదానందచారి. ఈ కార్యక్రమంలో కాసుల కిరణ్ కుమార్ కు ఎం విద్యాసాగర్, కె జ్యోతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ ప్రాథమిక సంఘాల అభివృద్ధి సమాఖ్య అధ్యక్షుని, మా యొక్క ఏదైతే ప్రభుత్వం విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా విశ్వబ్రాహ్మణులకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో 80% సబ్సిడీతో 20% కంట్రిబ్యూషన్ లేక బ్యాంకు లోన్ ద్వారా తీసుకునే అవకాశం కల్పించింది ఆ ప్రభుత్వానికి మేము కృతజ్ఞత చెప్తున్నాం. ఎందుకంటే మా విశ్వబ్రాహ్మణులు గ్రామీణ ప్రాంతాల్లో చేతి వృత్తులు లేక ఎంతో అగమగోచరంగా వాళ్ళ కుటుంబాలను వాళ్ళు గడుపుకుంటున్నారు. కాబట్టి ఎక్కువ శాతం సబ్సిడీ మహిళలు కూడా దాదాపుగా విశ్వబ్రాహ్మణ కార్పు. మేము విశ్వబ్రాహ్మణ మహిళా సంఘం పొదుపు సంఘం అని మేము గత 2 సంవత్సరాల క్రితం మేము సంఘం ఏర్పాటు చేసుకున్నాం. సంఘంలో 13 మందిని మేము 13 పేర్లు పెట్టుకుని 13 మందిని సంఘం ఏర్పాటు చేసుకుని పొదుపులు నెలకు 200 చొప్పున పొదుపులు కట్టుకుంటాను. ఆ పొదుపులు బ్యాంకులు వేసుకుంటాను. బ్యాంకులు వేసుకొని బ్యాంకు ఆంధ్ర బ్యాంకు ఖాతా తీసుకున్నాం ఇద్దరి పేరు మీద. ఆ ఇద్దరి పేరు మీద తీసుకొని అలా పొదుపులు వేసుకొని కొన్ని ఇండివిజువల్గా కూడా అప్పులు తీసుకుంటాను అందరి నుంచి పొదుపుల నుంచి. కిరణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ ప్రాథమిక సహకార సంఘాల స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు ఇట్కలపల్లికి నర్సంపేట మండలం వరంగల్ జిల్లా మేము 13 మంది సొసైటీ దాని గురించి అని మేడం కలిసినందుకు దీని మీద సొసైటీ సహకార సంఘాల ద్వారా సొసైటీ ద్వారా మేము వచ్చి ఇది అవగాహన లేకపోతే దీని మీద గిట్లా గీ జీవో ఉంది గిది వీళ్ళకు ఒక 13 మంది ఉన్నారు ఈ సొసైటీ ద్వారా లబ్ధి పొందాలి చేయాలని ఈ ఊరు సర్పంచ్ని కలవడం జరిగింది. మాకు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ నుండి 250 కోట్లు ఏదైతే ప్రకటించి చేసిందో అవి ఎంతను విడుదలయ్యాలి, బ్యాంకు లింకప్ లేకుండా 80% అనేది మాకు సబ్సిడీ రుణాలు అందించాలి. ఈ మా యొక్క మనవి విశ్వబ్రాహ్మణులతో కొంచెం మాకు ఆర్థికంగా మేము ఎదగాలంటే ఇలాంటి లోన్లు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి చేయాలని కోరుకుంటున్నాం. నమస్తే, నా పేరు విద్యాసాగర్. నేను రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సహకార సంఘాల ఉపాధ్యక్షుడు పనిచేస్తున్నాను. ఈరోజు ఇటుకలపల్లి గ్రామంలో ప్రతి మండలం ప్రతి ఊర్లో అందరికీ మేము దరఖాస్తు ఆన్లైన్ చేసినాము, అందరికీ రికార్డు ఇచ్చినాము. ఇంకా ఈ ఇటుకలపల్లి గ్రామంలో తీసుకోలేదు ఇక్కడ ఎంపీడీలో. మాకు ఆ లోన్ గురించి ఏం తెలియదు అన్నది, అందుకే మేము ఇక్కడ దాకా వచ్చినాము. ఆమె వివరించి చెప్పినాము, చెప్పిన తర్వాత ఓకే అన్నది రిసీవ్ చేసుకున్నది. మా విశ్వబ్రాహ్మణ సంఘాలకు ప్రతి ఒక్కరికి గ్రామ గ్రామాన మండలాలు కానీ జిల్లాలు కానీ తెలంగాణ మొత్తం కంప్లీట్గా అన్నిటికీ ఎటువంటి శక్తులు లేకుండా గవర్నమెంట్ డైరెక్ట్గా ఇవ్వాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఒకవేళ ఎక్కువ తక్కువ అయినా కూడా మళ్ళీ వచ్చే దానిలోనైనా సమకూర్చాలో మా బడ్జెట్ మాకు ఖచ్చితంగా ఇవ్వాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జీవో గురించి కూడా మాకు జీవో రాలేదని కూడా మేడం చెప్పడం జరిగింది. ఆ జీవో కూడా తీసుకొచ్చి ఇచ్చినాము. ఎటువంటి సమాచారం మాకు లేదని ఎంపీడీ గారు చెప్పారు, అందుకే మేము జీవో తీసుకొచ్చినాం. జీవో నెంబర్ 12 ఇది తీసుకొచ్చి సమకూర్చినాం. ఈ జీవో ద్వారా ఒక మనిషికి 100,000 రూపాయలు చొప్పున, 100,000 80,000 సబ్సిడీ, 20,000 బ్యాంకు లోను, అటువంటిది ఎంత మంది గ్రూపులు ఉంటే అంతమందికి ఇవ్వాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. నమస్తే.